ఇది జగన్కి సంచలనాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పాలి అక్కడ నిర్దోషిగా తేలితే ఈడీ కేసులు వీగిపోతాయి రెండింటినీ సమాంతరంగా విచారించిన మొదటి సీబీఐ కేసులోనే తీర్పు ఇవ్వాలి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో టీ హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన సీబీఐ ఈడీ కేసుల్లో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది సిబిఐ కేసులో తీర్పు వెలువడిన తర్వాత ఈడీ కేసులు విచారణ చేపట్టాలని స్పష్టం చేసి ఒకవేళ సీబీఐ ఈడీ కేసులని సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడే వరకు ఈడీ కేసుల్లో తీర్పుని ఆపాలన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చారు లేకపోతే దంచి కొట్టింది